నమస్కారం అండి, నా పేరు సుబ్బారావు, నేను విజయవాడ నివాసినండి. చాలా గొప్ప సమస్యలో ఉన్నానండి. నా టైంలో నాకు ఎట్లా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే, నా తమ్ముడు ఒక ఆయన పలానా జేకేఆర్ గారి గుడివాడలో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళరా, ఆయన్ని కలిస్తే మీకు ఒక మంచి పూజ చెప్తానండి, మీ సమస్య చాలా త్వరగా క్లియర్ అయిపోతుందని చెప్పారు ఆయన. నాకు శంకు పూజ చేయండి మీరు. ఆ పూజ చేసిన తర్వాత నాకు నేను అనుకోని విధంగా ఎట్లాగంటే చాలా క్లియర్ గా మబ్బులు విడిపోయినట్టు అంత సులువుగా నాకు ఆ పరిష్కారం దొరికిందండి ఆ సమస్యకి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. తరచూ భార్యాభర్తలకి గొడవలు వస్తూ ఉంటే చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు ఏదో ఒక గొడవలతో భార్యాభర్తలు ఉంటూ ఉంటారు, జీవితాన్ని దుర్భరంగా మార్చేసుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఇద్దరిలో ఎవరొకరు మానవ ప్రయత్నం చేయాలి, గొడవలు లేని జీవితం కావాలని సంకల్పం చేసుకున్నట్లయితే, దానికి మానవ ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మనం దాంట్లో విజయం సాధించగలుగుతాం. దానిలో భాగంగానే మీరు చేయవలసింది ఏమిటంటే, మీ బెడ్రూమ్లో మీరు దక్షిణం పడమర అంటే నైరుతి మూల ఆ కార్నర్లో చక్కగా మీరు రెండు అంశాలని పెట్టాలి. అంశాలు అంటే ఫోటోని మీరు అక్కడ ఏర్పాటు చేయాలి, లేదంటే జంట బాతులు కలిగిన ఫోటోనైనా అక్కడ పెట్టి చూడండి. పెట్టడం వల్ల ఆ బెడ్రూమ్లో ఉన్న జంటలు అన్యోన్య దాంపత్య జీవితం కలిగి ఉంటారని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మరి మానవ ప్రయత్నం కూడా చేయాలి. ఎప్పుడూ కూడా ఇది దైవ ప్రయత్నం. మానవ ప్రయత్నం తోడైతేనే ఏ విషయంలోనైనా మనం విజయాన్ని సాధించగలుగుతామనే విషయం మనందరికీ తెలుసు. మానవ ప్రయత్నం అంటే గొడవలు రాకుండా చూసుకోవాలి, నేను అనేది మనలోంచి తీసివేస్తే ఏ జంటలో కూడా గొడవలు రావు, ఎవరో ఒకళ్ళు సర్దుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి మానవ ప్రయత్నానికి ఇలాంటి చిన్న చిన్న క్రియలు తోడైతే మన జీవితం ఆనందమయమవుతుంది. కాబట్టి ఆ ఫోటో పెట్టడం వల్ల అక్కడి నుంచి నెగిటివ్ వైబ్రేషన్ ఆ బెడ్రూమ్లోంచి తొలగిపోతుంది. ఎప్పుడు కూడా గొడవలకి కారణం రాహువు, కేతువు, కుచుడు. ఈ గ్రహాల యొక్క దృష్టి సోకినా అలాగే దోషములు ఉన్నా భార్యాభర్తల యొక్క నడుము ఎప్పుడు ఏదో ఒక గొడవలు వస్తూ ఉంటాయి. కాలసర్పదోషం వచ్చినప్పటికీ, నాగదోషం ఉన్నప్పటికీ, రాహుకేతు దోషములు ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల నడుమ ఏదో ఒక గొడవలు తలెత్తుతూనే ఉంటాయి. మరి అన్నిటినీ రూపుమావటానికి మానవ ప్రయత్నం చేయాలి, దైవారాధన చేస్తూ ఉండాలి, ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి, మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేస్తూ ఉండాలి, కులదైవాన్ని ప్రతిరోజు స్మరిస్తూ ఉండాలి. ఇవి చేసుకుంటూ ఈ చిన్న ఫోటోని మీకు ఈ భాగమందు పెట్టినట్లయితే, మానవ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నట్లయితే భార్యాభర్తల నడుమ ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యమైన దాంపత్య జీవితం వచ్చి తీరుతుంది. మరి ప్రతి మనిషి ఎన్నాళ్ళున్నా ఆనందం లేనప్పుడు ఇబ్బందే కదా. ఆనందంగా ఉండాలంటే ఇద్దరూ అన్యోన్యంగా ఉండాలి. ఈ సత్యాన్ని తెలుసుకుని నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి, దాని ప్రతిఫలం మాత్రం తప్పక కలిగి తీరుతుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.